స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ చిత్ర చిత్రీకరణ ప్రదేశాలను పరిశీలించడానికి ఎన్టీఆర్ స్వస్థలం నెమ్మకూరులో బాలకృష్ణ చిత్ర దర్శకుడు క్రిష్ పర్యటించారు. నెమ్మకూరు చేరుకున్న బాలకృష్ణ, క్రిష్ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి గ్రామంలో పర్యటించారు. తర్వాత బసవతారకం జన్మస్థలం కొమరవోలులో కూడా బాలకృష్ణ పర్యటించనున్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి నటుడిగా నిర్మాతగా నేనే ఉండడం నా అదృశ్యమని అన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో నెమ్మకూరు, కొమరవోలులో చిత్ర సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతాయని, జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ చిత్రం విడుదల కానుందని అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ పాత్ర గురించి మాత్రం సస్పెన్స్ అని సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందని అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి దర్శకత్వం వహించడం నా పూర్వజన్మ సుకృతమని, అందరూ మెచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని, నెమ్మకూరులో ఎన్టీఆర్ బాల్య సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని తెలిపారు. మనకి తెలిసింది 1% అండ్ 99% ఇంకా లోపల ఉంది. ఇప్పుడు నేను ఈ రోజు వస్తే ఒక కొత్త విషయం తెలిసింది, నిన్న ఒక కొత్త విషయం తెలిసింది, మొన్న కొత్త విషయం. సో వాటన్నిటిని క్రోడీకరించి ఇంత గొప్ప వ్యక్తి కథని 3 గంటల్లోనూ 3.5 గంటల్లోనూ చెప్పడం అసాధ్యం. ఎవరైనా సరే ఇంపాసిబుల్. బట్ ద స్పిరిట్, ద ఫినామినా ఆఫ్ ఎన్టీ రామారావు గారిని, దాన్ని తెరకెక్కించడానికి 1000% కష్టపడి కృషి చేసి దాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నాం. మన చాలా తెలుగు వారికి 2వ పౌరసత్వంగా ఉన్న మనకి మదరాసీలని పిలువబడుతూ మన ఉన్న ఐడెంటిటీని దాన్ని మార్చి తెలుగువాడి మడమ తిప్పని నైజాన్ని ప్రపంచం మొత్తం, దేశం ఉంది భారతదేశం కాదు ప్రపంచం మొత్తం తలదింపి, ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ, అసలు ఈ తెలుగుడు అంటే ఎవడు అని చూడటానికి కారణం శ్రీ రామారావు గారు. సో అలాంటి కథని తెరకెక్కించే భాగ్యం రావు. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి ఇలాంటి ఒక గొప్ప కథతో ఆయన పేరుని బసవరామ తారకపుత్రగా చేసుకుని తల్లి రుణం వస్తూ తీర్చుకున్నారు. అప్పుడు తండ్రి రుణం ఇప్పుడు ఇంకాస్త తీర్చుకుంటున్నారు బాలకృష్ణ గారు. ఈ మహాయజ్ఞంలో నాకు ప్రధానమైన పాత్ర పోషించే అవకాశం కలిగించినందుకు, ఓకే, సినిమాలో నేను సార్ మీరు ఏమి ఉంచట్లేదండి, ఒప్పుకోరు మీ ఒక్క పాత్ర. సో అంత అవకాశం వచ్చింది. అది నా నిజంగా పూర్వజన్మ సుకృతం. నేను ఇక్కడ గుంటూరులో పుట్టి పెరిగిన వాడిని, అమరావతిలో తిరిగిన వాడిని. సో ఆయన అమరావతి స్థాపించిన కథ చూడటం, తెలుగువాడి సత్తా చెప్పిన ఎన్టీ రామారావు 2 కథలు చూడటం నా దృష్టం. ఒక గొప్ప టీం దొరికింది మాకు. గ్రేట్ కెమెరామెన్ జయశేఖర్ గారు, గొప్ప సంగీత దర్శకుడు కీరవాణి గారు, గొప్ప సాయి మాధవ్ బుర్రా గారు, సీతారాం శాస్త్రి గారు, ప్రొడ్యూసర్స్ బాలకృష్ణ గారు, విష్ణు గారు, సాయి గారు, ప్రసాద్ గారు. సో వీరందరూ ఒక అద్భుతమైన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ టీమ్ ఇవ్వడం కాకుండా అనేక మంది గొప్ప గొప్ప నటులు బాలకృష్ణ గారితో పాటు బసవరామ తారకం గారి క్యారెక్టర్ పోషించడానికి విద్యాబాలన్ గారు వచ్చారు. తర్వాత మేము ఒక పెద్ద షెడ్యూల్ చేశాము. అందులో పండగగా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. బేసికలీ వీళ్ళందరితోటి మళ్ళీ ఆ పీరియడ్ని క్రియేట్ చేసి సినిమా తీయడం. ద సేమ్ వే మై ఆర్ట్ డైరెక్టర్ బ్రిలియంట్. అదేవిధంగా ఇప్పుడు రానా గారు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. నాగిరెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, బిఎస్ సుబ్బారావు గారు, నాగ చక్రపాణి గారు, మురళీ శర్మ గారు, చాలామంది చేస్తున్నారు. అండ్ చాలా కొత్త క్యారెక్టర్స్ చాలా ఎంటర్ అవబోతున్నాయి. బట్ స్టిల్ నేను ఇప్పుడే చెప్తే కొంచెం ఊరిద్దామని అవుతున్నాం అన్నమాట. బట్ ఒక